I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir C.R.R. College for Women, Eluru. In this video, we discuss about 2nd B.Sc. Chemistry, 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry, Topic Unit 3, Dilute Solutions 4. In this video, here the topics discussed are depression in freezing point, determination of molecular weight from depression in freezing point. Depression in freezing point is a colligative property. Next one, determination of depression in freezing point. In this, there are two methods. First one is Beckmann's method. Second one, Rast-Camphor method. Next one, relationship between depression in freezing point and relative lowering of vapor pressure. Next, relationship between depression in freezing point and osmotic pressure. First of all, we see about depression in freezing point. Freezing point is the temperature at which the liquid and solid states of a substance are in equilibrium with each other, or it may be defined as the temperature at which the liquid and the solid states of a substance have the same vapor pressure. So, first ఏంటి అంటే మనం ఇక్కడ freezing point అంటే ఏంటో చూద్దాం. So, freezing point అనేది ఏమని చెప్తున్నారు ఇక్కడ? Freezing point is the temperature at which the liquid and solid states of a substance are in equilibrium with each other. Freezing point అనేది ఒక temperature. ఏ temperature అది అంటే ఆ టెంపరేచర్ దగ్గర మనం తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క లిక్విడ్ స్టేట్ అలాగే సాలిడ్ స్టేట్ రెండు కూడా ఈక్విలిబ్రియం లో ఉంటాయి ఒకదానికి ఒకటి అని చెప్తున్నారు. ఆర్ ఇట్ మే బి డిఫైన్డ్ యాస్, లేదా దీన్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ అండ్ ద సాలిడ్ స్టేట్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ హ్యావ్ ద సేమ్ వేపర్ ప్రెషర్. టెంపరేచర్ అని చెప్తున్నాం కదా, ఆ టెంపరేచర్ దగ్గర ఏం జరుగుతుంది అంటే లిక్విడ్ ఇంకా సాలిడ్ స్టేట్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ కి సేమ్ వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. మనం ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ని రెండు రకాలుగా డిఫైన్ చేసుకుంటున్నాం. ఏంటి అంటే ఇట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ద సాలిడ్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అని చెప్తున్నాము. ఆర్ లేదంటే ఇంకా ఎట్లా చెప్పుకోవచ్చు, ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, ద లిక్విడ్ అండ్ ద సాలిడ్ స్టేట్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ హ్యావ్ ద సేమ్ వేపర్ ప్రెషర్. రెండింటికి కూడా మనకి సేమ్ వేపర్ ప్రెషరే ఉంటుంది ఆ టెంపరేచర్ దగ్గర. ఆ టెంపరేచర్ ని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ అనేసి చెప్తాం. నెక్స్ట్, సిన్స్ దట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సాల్వెంట్ ఈజ్ లోవర్డ్ బై ది ఎడిషన్ ఆఫ్ ఎ నాన్ వోలటైల్ సొల్యూట్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ విల్ బి లోవర్ దాన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. సో మనం తీసుకున్న ప్యూర్ సాల్వెంట్ కి ఏదైనా నాన్ వోలటైల్ సొల్యూట్ ని కనుక యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ వచ్చి డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ డిక్రీజ్ అవుతుంది అంటే అక్కడ ఏంటి అర్థము, సాల్వెంట్ కి సొల్యూట్ ని యాడ్ చేస్తున్నాము అంటే మనకి ఏంటి అక్కడ వచ్చింది అంటే సొల్యూషన్ కదా కన్వర్ట్ అవుతుంది అది. సో ఆ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ లేదా సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ తీసుకుంటే ఏమవుతుందంట, ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటుంది దాన్ని కంపేర్డ్ టు ప్యూర్ సాల్వెంట్ అని చెప్తాం. ఓకేనా, ఎందుకు అంటే నాన్ వోలటైల్ సొల్యూట్ ని సాల్వెంట్ యాడ్ చేయడం వల్ల మనకు అక్కడ వేపర్ ప్రెషర్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాం కదా. సో కాబట్టి ఏమవుతుంది అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ విల్ బి లోవర్ దాన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అని చెప్తాం. ఇఫ్ టీ నాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అండ్ టీ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్, ద డిఫరెన్స్ ఇన్ ద టూ ఫ్రీజింగ్ పాయింట్స్ ఈస్ కాల్డ్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా టీఎఫ్. సో మనము ఇక్కడ ఏమి అనుకుంటున్నాము అంటే టీ నాట్ ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అనేసి తీసుకుంటున్నాం. నెక్స్ట్, అలాగే టీ అనేది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఆ రెండు ఫ్రీజింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ ని మనం ఎలా తీసుకుంటున్నాము అంటే డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అనేసి కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ని ఎలా డినోట్ చేస్తున్నాము అంటే డెల్టా టీఎఫ్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, దస్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ మైనస్ టీ. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఇస్తుందని చెప్తున్నాం కదా. సో మనకి ఎట్లా వస్తుంది ఇక్కడ రిలేషన్ వచ్చి అంటే డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ మైనస్ టీఎఫ్ అనేసి చెప్తామన్నమాట. సో ఎందుకు టీ నాట్ మైనస్ టీ తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి
टी नॉट अने फ्रीजिंग पॉइंट आफ् दि प्योर सॉल्वेंट अंटुन्नामु इंका टी इज द फ्रीजिंग पॉइंट आफ् दि सोल्यूशन अनि चेप्तुन्नाम सो फ्रीजिंग पॉइंट आफ् दि सोल्यूशन एप्पुडू कूडा लेस देन दट आफ् दि फ्रीजिंग पॉइंट आफ् दि प्योर सॉल्वेंट अंटुन्नाम काबट्टि इक्कड डिफरेंस तीसुकुनेदप्पुडु टी नॉट माइनस टी अनेसि तीसुकुंटाम The depression and freezing point of the solvent due to the addition of a non-volatile solute can be easily understood from the vapor pressure curves of pure solvent solution 1 and solution 2. So, మనకి ఇక్కడ డిప్రెషన్ వచ్చింది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ లో అని చెప్తున్నాం కదా సో ఆ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే డ్యూ టు ది ఎడిషన్ ఆఫ్ ది నాన్ వోలటైల్ సొల్యూట్ అని చెప్తున్నాం సో ఈ ప్రాసెస్ అంతటిని మనము ఈ వేపర్ ప్రెషర్ కర్వ్స్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకున్నాము అంటే మనము ఒక మూడు వేపర్ ప్రెషర్ కర్వ్స్ తీసుకుంటున్నాము వేపర్ ప్రెషర్ కి టెంపరేచర్ కి డ్రా చేసుకున్న కర్వ్స్ అవేంటి అంటే ఫస్ట్ ది సాల్వెంట్ కర్వ్ ఏబి అనేది సాల్వెంట్ కర్వ్ రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ డిఈఎఫ్ ఈ కర్వ్ వచ్చేసరికి మనకి సొల్యూషన్ 1 రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ జిహెచ్సి వచ్చి మనకి సొల్యూషన్ 2 ని రిప్రజెంట్ చేస్తుంది సో ఈ కర్వ్స్ నుంచి మనము ఈ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మనకి ఇంకా తీసుకుంటే ఏంటి అంటే టీ నాట్ టీ వన్ టీ టూ ఉన్నాయి ఇవి వేటిని రిప్రజెంట్ చేస్తాయి అంటే టీ నాట్ ఈజ్ ద फ्रीजिंग पॉइंट ऑफ़ दि प्योर सॉल्वेंट नेक्स्ट टी वन इज द फ्रीजिंग पॉइंट ऑफ़ दि सॉल्यूशन वन एंड टी टू इज द फ्रीजिंग पॉइंट ऑफ़ दि सॉल्यूशन टू अने अलगे इकड़ पी नॉट पी वन पी टू अभी कदा पी नॉट अनें रिप्रजेंटे वेपर प्रेशर ऑफ़ दि प्योर सॉल्वेंट अलगे पी वन वेपर प्रेशर ऑफ़ दि सॉल्यूशन वन पी टू वी वेपर प्रेशर ऑफ़ दि सॉल्यूशन टू रिप्रजेंट కర్వ్ ఏబి రిప్రజెంట్స్ ద వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ ది సాల్వెంట్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఏబి అనే కర్వ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ ది సాల్వెంట్ ఎట్ ద పాయింట్ బి ద లిక్విడ్ సాల్వెంట్ స్టార్ట్స్ సోలిడిఫైయింగ్ అండ్ హెన్స్ ఎట్ దిస్ పాయింట్ ద లిక్విడ్ సాల్వెంట్ అండ్ ది సాలిడ్ సాల్వెంట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ सो एबी कर्व तीसुकुन्नप्पुडु एंटी अंटे मनकि पॉइंट बी दग्गरिकि रीच अय्येटप्पुडु मनमु तीसुकुन्न लिक्विड सॉल्वेंट अनेदि सोलिडिफाई अवडं स्टार्ट अवुतुंदन्नमाट सो आ पॉइंट दग्गर मनकि एंटी अंटे मनकि तीसुकुन्न लिक्विड सॉल्वेंट अलागे सॉलिड सॉल्वेंट रेंडु कूडा ओकदानिकोकटि ईक्विलिब्रियम लो उन्नायि अनि चेप्तां वेन होल आफ् दि लिक्विड सॉल्वेंट इज सोलिडिफाइड There is a sharp change in the vapor pressure temperature curve beyond the point B. As shown by the curve BC. So, మనం తీసుకున్న లిక్విడ్ సాల్వెంట్ కంప్లీట్ గా సోలిడిఫై అయిపోతే బి దగ్గర సోలిడిఫై అవడం స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాం కదా సో కంప్లీట్ గా సోలిడిఫై అయిపోయినప్పుడు మనకి ఆ కర్వ్ లో షార్ప్ చేంజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట బియాండ్ ద పాయింట్ బి బి తర్వాత మనకి షార్ప్ చేంజ్ అనేది కనిపిస్తుంది అది ఎలా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి ఇక్కడ అంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి బియాండ్ ద పాయింట్ బి దగ్గర కంప్లీట్ గా సోలిడిఫై అవడం స్టార్ట్ అయిపోతే మనకి షార్ప్ చేంజ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం కదా అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద కర్వ్ బీసీని రిప్రజెంట్ చేస్తుంది సో ఇట్లా ఇక్కడ వరకు వెళ్ళిన కర్వ్ బి దగ్గర నుంచి సడన్ గా ఇక్కడ ఇట్లాగా డిక్రీజ్ అయిపోతుంది అది బీసీ కర్వ్ తోటి మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం Since vapor pressure curve of a solution is less than that of the solvent, the vapor pressure curve of the solution 1 is represented by DE. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏదైనా నాన్ వాలటైల్ సొల్యూట్ ని ప్యూర్ సాల్వెంట్ కి యాడ్ చేసినప్పుడు దాని యొక్క వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అని సో కాబట్టి ఏమవుతుంది మనకి ఇక్కడ వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ ది సొల్యూషన్ వచ్చి ఎప్పుడు కూడా లెస్ దాన్ దట్ ఆఫ్ ది సాల్వెంటే ఉంటుంది సో ఆ వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ ది సొల్యూషన్ వన్ ని మనము దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఇక్కడ కర్వ్ డిఈ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము ద వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ ది సొల్యూషన్ వన్ ఈజ్ ఇంటర్సెక్ట్ దట్ ఆఫ్ ది సాలిడ్ సాల్వెంట్ ఎట్ ఎఫ్ దట్ ఈజ్ ఎట్ ఏ లో టెంపరేచర్ say T1. Therefore, T1 represents the freezing point of solution 1. Thus, depression and freezing point of solution 1 is given by delta T1 is equal to T0 minus T1.
सो डीए कर्व अने सोल्यूशन वन रिप्रजेंट कदा आ सोल्यूशन कर्व वी मन की सॉलिड सॉल्वेंट इंटरसेक्ट कर्व एफ पॉइंट दर इंटरसेक्ट सो अमन टेंपरेचर ने कंसीडर चुस्कोमेंटे टी वन अने कंसीडर सो टी वन अने देश रिप्रजेंट फ्रीजिंग पॉइंट आफ् दि सोल्यूशन वन रिप्रजेंट मन की डिप्रेशन फ्रीजिंग पॉइंट आफ् सोल्यूशन वन कावाली अंत एट्ला बै दि रिलेशन रिलेशन डेल्टा टी वन इज ईक्वल टू टी नॉट माइनस टी वन अंटे मन डिफरेंस बिटवीन द टू फ्रीजिंग पॉइंट्स टू फ्रीजिंग पॉइंट्स अंटे सॉल्वेंट की इंका सॉल्यूशन वन की आ डिफरेंस देन रिप्रेजेंट चेस्तुंदी अंटे डिप्रेशन फ्रीजिंग पॉइंट ऑफ सॉल्यूशन वन नी रिप्रेजेंट चेस्तुंदी when more of the non volatile solute is added to solution 1 we get more concentrated solution that is solution 2 the vapor pressure curve of solution 2 intersects the freezing point curve at c that is at a low temperature than t1 therefore t2 represents the freezing point of solution 2 thus depression and freezing point of solution 2 is given by delta t2 is equal to t0 minus t2 सो सोल्यूशन वन गुरिंचि चेप्पुकोवडं अयिपोयिंदि इंका स्मॉल अमौंट आफ् दि नॉन वोलटाइल सोल्यूट नि तीसुकोच्चि मल्ली सोल्यूशन वन की गनुक याड चेसुकुन्नाम अनुकोंडि अप्पुडु एमवुतुंदि आ सोल्यूशन योक्क कॉन्सेंट्रेशन अनेदि इंक्रीज अवुतुंदि सो इंक्रीज अयिनप्पुडु दानिनि मनं एला कन्सिडर चेसुकुंटामु अंटे सोल्यूशन टू किंद कन्सिडर चेसुकुंटाम द वेपर प्रेशर कर्व आफ् सोल्यूशन टू ई सोल्यूशन टू कर्व देनि रिप्रजेंट चेस्तुंदि अंटे जीहेच कर्व सोल्यूशन टू नि रिप्रजेंट चेस्तुंदि ई जीहेच कर्व अनेदि मनकि ई सॉलिड सॉल्वेंट नि एक्कड इंटरसेक्ट चेस्तुंदि अंटे अट् दि पॉइंट सी दग्गर इंटरसेक्टिंग points of pure solvent and the solution 2 ni teeskuntunam for dilute solutions the curves ef and hc are parallel straight lines the triangles bef and bhc are similar and hence ef by hc is equal to be by bh so ok sari malli manamu curve degariki veldamu सो ई कर्व తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు మనకి డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమేమి కర్వ్స్ ని మనం ఇక్కడ పారలల్ స్ట్రైట్ లైన్స్ కిని తీసుకోవచ్చు అంటే ద కర్వ్ EF అండ్ HC ఈ రెండింటిని పారలల్ స్ట్రైట్ లైన్స్ కిని కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి టు ట్రయాంగిల్స్ ఏంటవి అంటే BEF అండ్ BHC ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ కింద తీసుకుంటాం సో సిమిలర్ ట్రయాంగిల్స్ కింద తీసుకున్నప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే రిలేషన్ వచ్చేసరికి EF by HC రాసుకుంటాం EF by HC is equal to BE by BH అనేసి రాస్తాం సో వాటి ప్లేస్ లో మనం మళ్ళీ అగైన్ ఏం రాసుకోవచ్చు అంటే EF is equal to ఏం రాసుకోవచ్చు అమ్మా T0 minus T1 రాసుకోవచ్చు ఈ రెండిటి యొక్క డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి T0 minus T1 రాసుకోవచ్చు EF ప్లేస్ లో అలాగే HC ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే T0 minus T2 రాసుకోవచ్చు నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు BE అంటున్నాం కదా BE అంటే మనకి ఏం రాసుకోవచ్చు దాని ప్లేస్ లో ఈ P0 టు P1 డిఫరెన్స్ కదా సో P0 minus P1 అని రాసుకుంటాం నెక్స్ట్ BH ప్లేస్ లో ఏం రాసుకుంటాము అంటే P0 minus P2 రాసుకుంటాం అంటే మనకి ఇక్కడ ఎలా వస్తుంది రిలేషన్ EF by HC is equal to BE by BH అని తీసుకున్నప్పుడు దాని బదులు ఏం రాసుకోవచ్చు అంటే T0 minus T1 by T0 minus T2 is equal to P0 minus P1 by P0 minus P2 అనేసి రాసుకుంటాం అన్నమాట సో ఒకసారి ఆ రిలేషన్ దగ్గరికి వెళ్దాం చూడండి ఓకే ఇది సో ఇది మనకి ఈక్వేషన్ 1 అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం ఆర్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు డెల్టా టి ఈజ్ ప్రపోర్షనల్ టు పి నాట్ మైనస్ పి అనేసి రాసుకోవచ్చు దీని ప్లేస్ లో సో దీని ఈక్వేషన్ 2 అనేసి అనుకుంటున్నాం వేర్ పి నాట్ ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ పి1 ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ 1 అండ్ పి2 ఈజ్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ 2 The difference P0 minus P represents the lowering of vapor pressure.
Hence, depression freezing point is directly proportional to the lowering of vapor pressure. So, man ki relation nu change cheppochu ante depression freezing point anedi directly proportional to the lowering of vapor pressure anesi cheptam. Next one, determination of molecular weight from depression in freezing point. So, depression in freezing point nunchi molecular weight of the solute ni ela determine chesukochu anedi chuddam ippudu. According to Raoult's law nunchi manam em raaskochu ante P0 minus P by P0 is proportional to n by n anesi raastam, small n by capital N. So, small n by capital N place lo manam em raaskuntunnam ikkada ante small n is equal to small w by small m and capital N is equal to capital W by capital M అని రాస్తాం. సో ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. ఏంటి అంటే స్మాల్ W ఇంటూ క్యాపిటల్ M బై స్మాల్ M ఇంటూ క్యాపిటల్ W, ఆర్ P0 మైనస్ P ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ W ఇంటూ క్యాపిటల్ M బై స్మాల్ M ఇంటూ క్యాపిటల్ W ఇంటూ P0. అంటే ఇక్కడ ఉన్న P0 ని మనము ప్రపోర్షనాలిటీకి ఇటువైపు తీసుకొచ్చాం రైట్ హ్యాండ్ సైడ్ కి. సీన్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ M and vapor pressure of the solvent P0 are constants at constant temperature, the above equation becomes. So, ఒక పర్టిక్యులర్ సాల్వెంట్ తీసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఇంకా వేపర్ ప్రెషర్ రెండు కాన్స్టెంట్ గానే ఉంటాయి ఒక పర్టిక్యులర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే. సో అప్పుడు మనకి పైన ఉన్న ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే P0 మైనస్ P ఇస్ ఈక్వల్ టు స్మాల్ W బై స్మాల్ M ఇంటూ క్యాపిటల్ W. దీన్ని ఈక్వేషన్ 3 అనేసి అనుకుంటున్నాం. Next, from equations 2 and 3, we get delta T is proportional to small w by small m into capital W. Delta T is equal to Kf into small w by small m into capital W. దీని ఈక్వేషన్ 4 అనేసి అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేసామంటే ప్రపోర్షనాలిటీ తీసేసి ఈక్వల్ టు పెట్టుకుని ఒక కాన్స్టెంట్ ని రాసుకుంటున్నాం. సో ఈ కాన్స్టెంట్ ని ఏమంటారు అంటే వేర్ Kf ఈజ్ ఏ కాన్స్టెంట్ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అని చెప్తాం. ఇట్లా ఏదో ఒకటి అనొచ్చు అన్నమాట Kf ని. If molality of the solution is equal to 1, that is when number of moles of the solute that is W by M is equal to 1 and weight of the solvent capital W is equal to 1000 grams, then the equation 4 becomes 4 ela change avutundi ante delta T is equal to Kf kinda change avutundi. ఇక్కడ డెల్టా ఉండాలి, డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ టు కేఎఫ్. సో ఇన్ కేస్ మనం మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్ కనుక 1 అని కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ అంటే స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం వాల్యూ 1 అవుతుంది. అలాగే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇవన్నీ 1 కింద కన్సిడర్ చేసుకుంటే డెల్టా టి ఇస్ ఈక్వల్ టు కేఎఫ్ అవుతుంది. Thus, molar depression constant may be defined as molar depression constant ela define chesukochu ante the depression and freezing point produced by dissolving 1 mole of any solute in 1 kg of the solvent. So ఇక్కడ మనము మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్కి ఈక్వల్ అయింది కదా డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాము. ఎప్పుడు అంటే బై డిజాల్వింగ్ 1 మోల్ ఆఫ్ ఎనీ సొల్యూట్ ఇన్ 1 కేజీ ఆఫ్ ది సాల్వెంట్. ఒక కేజీ సాల్వెంట్ తీసుకుని దానిలో 1 మోల్ ఆఫ్ ది సొల్యూట్ని డిజాల్వ్ చేసినప్పుడు మనకు ప్రొడ్యూస్ అయిన డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్నే మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అనేసి చెప్పొచ్చు. ఇన్ జనరల్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. దీన్ని ఈక్వేషన్ 5 అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇఫ్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ గివెన్ ఇన్ గ్రామ్స్, ద ఈక్వేషన్ 4 బికమ్స్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ 1 బై క్యాపిటల్ డబ్ల్యూ బై 1000. ఆర్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. దీన్ని ఈక్వేషన్ 6 అనేసి చెప్తాం. Therefore, M is equal to, పైన వచ్చిన మనకి ఈక్వేషన్ నుంచి స్మాల్ ఎం వాల్యూ రాసుకుంటే ఎట్లా వస్తుంది అంటే కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై డెల్టా టీ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. దీన్ని ఈక్వేషన్ 7 అనేసి అనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ దీని నుంచి ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ అనేది వస్తుంది అనమాట డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ తెలిస్తే.
where delta T is equal to depression in freezing point, Kf is equal to molar depression constant per kg of the solvent, small w is equal to weight of solute in grams, capital W is equal to weight of solvent in grams, small m is equal to molecular weight of the solute. The value of Kf can be calculated from the expression. So Kf value ni manamu ela find out chesukochu ante ee relation use chesukoni find out chesukochu. Ad enti ante Kf is equal to RTf whole square by 1000 into Lf. Deeni equation 8 anesi anukuntunnamu. So deenlo ee expression lo terms enti ante where R is equal to gas constant, Tf is equal to freezing point of solvent on absolute scale, Lf is equal to latent heat of fusion per gram of the solvent. నెక్స్ట్ వన్ వచ్చి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్న ఫ్రీజింగ్ పాయింట్ ని కాలిగేటివ్ ప్రాపర్టీ అనేసి ఎట్లా చెప్తాము ఏంటి అనేది చూద్దాం. సో దానికోసం మనము ఈ రిలేషన్ తీసుకుంటున్నాము, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. సో ఇది తీసుకున్నప్పుడు దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇట్ ఈజ్ ఎవిడెంట్ దట్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ది మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ డిజాల్వ్డ్ పర్ 1000 గ్రామ్స్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూట్. హెన్స్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో మనకి రిలేషన్ నుంచి ఏం తెలుస్తుంది అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉందని చెప్తున్నాము, ఓన్లీ మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్ అనేసి చెప్తున్నాం. అంటే మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్ అంటే ఇంటర్న్ ఏం చెప్తాము అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ ది సాల్వెంట్ అంటున్నాం. సో అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంది అని చెప్తాం అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూట్. సో మనకి క్వాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉండాల్సిన మెయిన్ ప్రాపర్టీ అదే కాబట్టి ఏం చెప్తాము అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఇప్పుడు ఈ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ని డిటర్మైన్ చేసుకోవడానికి ఎట్లా చేసుకుంటాం ఏంటి అని చూద్దాం. సో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ డిటర్మైన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, దాంట్లో మనకు ఉన్నది ఓన్లీ 2 మెథడ్స్. ఆ 2 మెథడ్స్ ఏంటి అనేది చూద్దాం. సెవెరల్ మెథడ్స్ హ్యావ్ బీన్ డివైజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఈచ్ మెథడ్ ఈజ్ to avoid super cooling of the solvent or the solution at the freezing point. So ఇక్కడ మనకి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ డిటర్మైన్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. సో అన్నిట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నా ప్రతి మెథడ్లోనూ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టు అవాయిడ్ సూపర్ కూలింగ్. సూపర్ కూలింగ్ని అవాయిడ్ చేసుకోవడం అనమాట. మనం తీసుకున్న సాల్వెంటే కానివ్వండి లేదంటే సొల్యూషన్ కానీ ఏది తీసుకున్నా దానికి కూల్ చేస్తున్నప్పుడు సూపర్ కూలింగ్ అనేది జరగకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి బెక్మెన్స్ మెథడ్. దిస్ ఈస్ ద ఎర్లియస్ట్ అండ్ బెస్ట్ మెథడ్ ఫర్ డిటర్మైనింగ్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఇది మనకి ఫస్ట్ ఇన్వెంట్ చేసిన మెథడ్ అలాగే బెస్ట్ మెథడ్ డిటర్మిన్ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. ద ఆపరేటస్ కన్సిస్ట్ ఆఫ్, సో ఈ బెక్మెన్స్ మెథడ్లో మనం తీసుకునే ఆపరేటస్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ వచ్చి ద ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్ ఫిట్టెడ్ విత్ ఏ బెక్మెన్ థర్మోమీటర్ అండ్ ఏ ప్లాటినం స్టిర్రర్. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ సైడ్ ట్యూబ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద సొల్యూట్. సో ఒక ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్ అనేది ఉంటుంది ఫస్ట్. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే బెక్మెన్ థర్మోమీటరు ఇంకా ప్లాటినం స్టిరరు రెండు ఫిట్ చేసుకుంటాము. దానికి సైడ్ ఒక సైడ్ ట్యూబ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనము సొల్యూట్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ సైడ్ ట్యూబ్ నుంచి ఆ ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్లోకి యాడ్ చేస్తామన్నమాట సొల్యూట్ని. సో దిస్ ఈస్ ద ఆపరేటస్ బెక్మెన్స్ ఫ్రీజింగ్ పాయింట్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్ అని. ఇది ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ, బెక్మెన్ థర్మోమీటర్ ఉంది, అలాగే స్టెరర్ ఉంది, ప్లాటినం స్టెరర్, కార్క్ టిప్పుడు స్టెరర్, ఈ రెండింటిని మనం దీంట్లో ఫిట్ చేసుకున్నాం. దీనికి సైడ్ ఒక సైడ్ ట్యూబ్ అరేంజ్మెంట్ ఉంది. ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఫర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది సొల్యూట్ అనేసి చెప్తాం. సో ఈ ట్యూబ్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాము, ఒక ఔటర్ ట్యూబ్లో పెట్టుకుంటున్నాము. ఔటర్ ట్యూబ్లో ఏమీ ఉండదు, ఓన్లీ ఎయిర్ మాత్రమే ఉంటుంది. అంటే రెండింటి మధ్యలో మనకి ఒక ఎయిర్ జాకెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో టోటల్ ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని కూడా మనం దేంట్లో పెడుతున్నాము అంటే ఒక బీకర్ లాంటిది తీసుకుని దానిలో ఫ్రీజింగ్ మిక్సర్ని తీసుకుంటున్నాము. తీసుకుని దాంట్లో ఈ మొత్తం అరేంజ్మెంట్ని పెడుతున్నాము. ఆ తీసుకున్న ఫ్రీజింగ్ మిక్సర్లో ఉన్న బీకర్లోకి ఒక స్టిర్రర్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట స్టిర్రింగ్ పర్పస్ కోసం. సో దిస్ ఈజ్ ద apparatus.
సెకండ్ పాయింట్ చూడండి ద ఔటర్ గ్లాస్ ట్యూబ్ ఇంటూ విచ్ ఈస్ ఫిట్టెడ్ ద ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్ లీవింగ్ అన్ ఎయిర్ స్పేస్ బిట్వీన్ దెమ్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఔటర్ ట్యూబ్ లో పెట్టుకుంటున్నాము ఇన్నర్ ట్యూబ్ని తీసుకెళ్ళి ఎయిర్ స్పేస్ అనేది ఉంటుంది రెండింటికి మధ్యలో ద స్పేస్ బిట్వీన్ ద టూ ట్యూబ్స్ ప్రొవైడ్ అండ్ ఎయిర్ జాకెట్ విచ్ ఎన్ష్యూర్స్ ఏ స్లోవర్ అండ్ మోర్ యూనిఫామ్ రేట్ ఆఫ్ కూలింగ్ సో ఆ ఎయిర్ స్పేస్ అనేది ఒక ఎయిర్ జాకెట్ని ప్రొవైడ్ చేస్తుంది అది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆ కూలింగ్ అనేది స్లోగా యూనిఫామ్గా జరగడానికి మనకి ఎయిర్ జాకెట్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి గ్లాస్ జార్ కంటైనింగ్ ఏ సూటబుల్ ఫ్రీజింగ్ మిక్సర్ హూజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ అబౌట్ 5 డిగ్రీ సెంటీగ్రేడ్ లోవర్ దాన్ దట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ సో ఇంకొక గ్లాస్ జార్ తీసుకుంటున్నాము దాంట్లో ఫ్రీజింగ్ మిక్సర్ తీసుకున్నాం అని చెప్పాం కదా సో దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత ఉండేలాగా తీసుకుంటున్నాము అంటే 5 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువగా ఉండేలాగా మన ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కన్నా 5 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఫ్రీజింగ్ పాయింట్ ఉండేలాగా ఫ్రీజింగ్ మిక్సర్ ని తీసుకుంటున్నాం ఇది అపరేటస్ గురించి ఇప్పుడు ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం ప్రొసీజర్ టేక్ ఏ నోన్ వెయిట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ ఇన్ ద ఫ్రీజింగ్ ట్యూబ్ అండ్ సస్పెండ్ ద థర్మోమీటర్ ఇన్ ద ఫ్రీజింగ్ ట్యూబ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద బల్బ్ ఆఫ్ ది థర్మోమీటర్ ఈస్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద సాల్వెంట్ సో ఫస్ట్ ఏం తీసుకుంటున్నామంటే ఒక నోన్ వెయిట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ని ఫ్రీజింగ్ ట్యూబ్లోకి తీసుకుంటున్నాము తీసుకుని దాంట్లోకి థర్మోమీటర్ని సస్పెండ్ చేసుకున్నాము ఎలా అంటే థర్మోమీటర్ని సస్పెండ్ చేసుకున్నాము అంటే ఫ్రీజింగ్ ట్యూబ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద బల్బ్ ఆఫ్ ది థర్మోమీటర్ ఇస్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద సాల్వెంట్ థర్మోమీటర్ యొక్క బల్బ్ కంప్లీట్గా సాల్వెంట్లోకి మునిగేలాగా అరేంజ్ చేసుకున్నాం థర్మోమీటర్ని ఫస్ట్ డిటర్మైన్ ద అప్రాక్సిమేట్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ బై డైరెక్ట్ కూలింగ్ ద ఫ్రీజింగ్ ట్యూబ్ ఇన్ ద ఫ్రీజింగ్ మిక్సర్ ఫస్ట్ ఏం చేయమంటున్నారు మనం అలాగా ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్లోకి ప్యూర్ సాల్వెంట్ తీసుకుని థర్మోమీటర్ని అరేంజ్ చేసుకున్నప్పుడు దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి ఫ్రీజింగ్ మిక్సర్లో పెట్టి డైరెక్ట్గా కూలింగ్ చేసేసి టెంపరేచర్ ఎంత దాని ఫ్రీజింగ్ పాయింట్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోమని చెప్తున్నారు నెక్స్ట్ నౌ అలౌ ద ఫ్రోజన్ సాల్వెంట్ టు మెల్ట్ అండ్ ప్లేస్ ద ఫ్రీజింగ్ ట్యూబ్ ఇన్ ద ఔటర్ గ్లాస్ ట్యూబ్ సో ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ ఎంత నోట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేయమంటున్నారు ఆ ఫ్రోజ్ అయిన సాల్వెంట్ని మళ్ళీ మెల్ట్ చేసుకుంటాం మెల్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాము అంటే ఆ ఇన్నర్ ఫ్రీజింగ్ ట్యూబ్ని తీసుకెళ్లి ఔటర్ గ్లాస్ ట్యూబ్లోకి ప్లేస్ చేయమని చెప్తున్నారు అలౌ ద సాల్వెంట్ టు కూల్ స్లోలీ టిల్ ద టెంపరేచర్ ఫాల్స్ అబౌట్ 0.5 డిగ్రీస్ బిలో ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ సో అట్లా ఔటర్ జాకెట్లో పెట్టిన తర్వాత ఏం చేస్తున్నామంటే దాన్ని తీసుకెళ్లి ఫ్రీజింగ్ మిక్సర్లో ప్లేస్ చేసుకుని స్లోగా కూల్ చేసుకుంటూ వెళ్ళమంటున్నారు ఎక్కడ వరకు కూల్ చేయాలి అంటే మనకు ఆ టెంపరేచరు 0.5 డిగ్రీస్ బిలో ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కన్నా కూడా 0.5 డిగ్రీస్ ఇంకా తక్కువగా ఉండేలాగానే కూల్ చేసుకోమని చెప్తున్నారు దిస్ ఈజ్ నోన్ యాజ్ సూపర్ కూలింగ్ వితౌట్ ద సెపరేషన్ ఆఫ్ ది సాలిడ్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే కొంచెం 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ని సూపర్ కూలింగ్ చేస్తున్నాం అనమాట సాలిడ్ని ఏమి సెపరేట్ చేయకుండా స్టిర్ ద అబో సూపర్ కూల్డ్ సాల్వెంట్ విగరస్లీ దిస్ విల్ కాజ్ ద సాలిడ్ టు సెపరేట్ సో అలా కూల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే సూపర్ కూల్డ్ సాల్వెంట్ని బాగా విగరస్గా స్టిర్ చేస్తున్నాం అనమాట మనం ఆల్రెడీ స్టిరర్ ప్లేస్ చేసుకున్నాం కదా దాంట్లో ఆ స్టిరర్ని యూజ్ చేసి స్టిర్ చేసుకుంటున్నాం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో సాలిడ్ మొత్తం కూడా సెపరేట్ అవుతుంది ఏ స్టేజ్ విల్ రీచ్ వెన్ ద టెంపరేచర్ బికమ్స్ కాన్స్టెంట్ సో అలా మనం స్టిరింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది దిస్ ఇస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అనేసి తీసుకుంటాం రిమూవ్ ద ఫ్రీజింగ్ ట్యూబ్ అలౌ ద సొలిడిఫైడ్ సాల్వెంట్ టు మెల్ట్ అండ్ యాడ్ ఏ వెయిట్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ టు ఇట్ త్రూ ద సైడ్ ట్యూబ్ సో ఇలాగ మనము ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ని మెజర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేయమంటున్నారు ఆ ఫ్రీజింగ్ ట్యూబ్ని బయటకు తీసేసి మళ్ళీ ఆ సొలిడిఫై అయిన సాల్వెంట్ని మెల్ట్ చేసుకోమని చెప్తున్నారు మెల్ట్ చేసుకున్న తర్వాత ఒక నోన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని మనము సైడ్ ట్యూబ్ నుంచి ఆ సాల్వెంట్కి యాడ్ చేస్తాం యాడ్ చేసి డిజాల్వ్ చేసినప్పుడు ఇప్పుడు మనకు అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే సొల్యూషన్ కింద కన్వర్ట్ అయింది డిజాల్వ్ ద సొల్యూట్ కంప్లీట్లీ బై స్టిర్రింగ్ సో స్టిర్రర్ని యూజ్ చేసి మనం యాడ్ చేసిన సొల్యూట్ మొత్తాన్ని కూడా డిజాల్వ్ చేసుకోమని చెప్తున్నారు డిటర్మైన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ ద సేమ్ వే యాజ్ దట్ ఆఫ్ ది సాల్వెంట్ సో ఇప్పుడు ఏం చేయమంటున్నారు సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని కూడా సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని ఎలా అయితే డిటర్మైన్ చేసుకున్నామో అలాగే డిటర్మైన్ చేసుకోవాలి అంటారు అంటే ఎట్లా చేసుకుంటాము సో
సొల్యూట్ ని యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాము అంటే దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మనం వాటర్ జాకెట్ లో ప్లేస్ చేస్తాము ఆ మొత్తం అరేంజ్మెంట్ మొత్తాన్ని కూడా ఫ్రీజింగ్ మిక్సర్ లో పెడతాం పెట్టి స్లోగా కూల్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట దీనికి కూడా దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే బిలో 0.5 డిగ్రీస్ ఉండేలాగా కూల్ చేసుకుంటాం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక టెంపరేచర్ అనేది నోట్ చేసుకుంటాము టెంపరేచర్ నోట్ చేసుకున్న తర్వాత సాలిడ్ ని సెపరేట్ చేసుకోవడం కోసం ఏం చేస్తాము మళ్ళీ వెగరస్ గా స్టిరింగ్ చేసినప్పుడు సాలిడ్ అనేది సెపరేట్ అయ్యి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అవుతుంది ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ ని ఇప్పుడు ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అనేసి తీసుకుంటాం అంటే ఇప్పుడు మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్ వచ్చింది అలాగే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ వచ్చింది సో డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కావాలంటే ఏం తీసుకోవాలి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫ్రీజింగ్ పాయింట్స్ గివ్స్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నోయింగ్ ద వెయిట్స్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ ది సాల్వెంట్ అలాంగ్ విత్ ద డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ కెన్ బి డిటర్మైన్డ్ బై యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ సో ఆల్రెడీ మనకి ఎక్స్పెరిమెంట్ నుంచి డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చింది దాంతోపాటుగా వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ కూడా తెలుసు మనకి తెలుస్తుంటే దాని నుంచి మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని ఈజీగా డిటర్మైన్ చేసుకోవచ్చు బై యూజింగ్ ది రిలేషన్ ఎమ్ ఇస్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై డెల్టా టీ ఇంటూ డబ్ల్యూ సో ఈ రిలేషన్ యూజ్ చేసి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం Next one, Raskamford method. This method was devised by Rask in 1912 for determining molecular weights of the solute which are soluble in camphor. సో సెకండ్ మెథడ్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్ అంటున్నాం కదా ఎవరు డివైజ్ చేశారు అంటే రాస్ట్ ఇన్ ద ఇయర్ 1912 లో డిటర్మైన్ చేశారు ఎందుకోసం డిటర్మైన్ చేశారు అంటే ఫర్ డిటర్మైనింగ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ క్యాంఫర్ క్యాంఫర్ లో సాల్యుబుల్ అయ్యే సొల్యూట్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ ని డివైజ్ చేశారు దిస్ మెథడ్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ ద బెక్మెన్స్ మెథడ్ దట్ హియర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎర్రర్ ఈస్ గ్రేట్లీ రెడ్యూస్డ్ సో బెక్మెన్స్ మెథడ్ తో కంపేర్ చేస్తే రాస్ట్ క్యాంఫర్ మెథడ్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో ఎర్రర్ వచ్చే ఛాన్స్ ని బాగా రెడ్యూస్ చేసుకోవచ్చు దిస్ ఈస్ బికాస్ క్యాంఫర్ హ్యాస్ ఏ వెరీ హై మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ యాజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ వాటర్ సో మనం ఫస్ట్ మెథడ్ లో సాల్వెంట్ కింద వాటర్ తీసుకున్నాము ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అంటే క్యాంఫర్ తీసుకుంటున్నాం సో క్యాంఫర్ కి మనకి మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కంపేర్డ్ టు వాటర్ సిన్స్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆఫ్ ది సాల్వెంట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ క్యాంఫర్ విల్ షో ఏ హై డిప్రెషన్ దాన్ దట్ ఆఫ్ ది యాక్వస్ సొల్యూషన్ సో మనకి ఆల్రెడీ ఈ రిలేషన్స్ నుంచి ఏం తెలుసు అంటే డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తున్నాం కదా సో మనం తీసుకున్న సొల్యూషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ క్యాంఫర్ క్యాంఫర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు అది మనకి హై డిప్రెషన్ ని చూపిస్తుంది దాన్ దట్ ఆఫ్ ది యాక్వస్ సొల్యూషన్ సో అలా హై డిప్రెషన్ వస్తుంది కాబట్టి అక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి దాన్ కంపేర్డ్ టు బెక్మెన్స్ మెథడ్ సో ప్రొసీజర్ తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి డిటర్మినేషన్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ క్యాంఫర్ సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనం తీసుకున్న క్యాంఫర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ని డిటర్మైన్ చేసుకుంటాం ద ప్యూర్ క్యాంఫర్ ఈజ్ పౌడర్డ్ అండ్ టేకెన్ ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ ద క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ అటాచ్డ్ టు ద థర్మోమీటర్ అండ్ సస్పెండ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బాత్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది క్యాంఫర్ ఈజ్ డిటర్మైన్డ్ యాజ్ యూజువల్ దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ క్యాంఫర్ సో క్యాంఫర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ని డిటర్మైన్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే క్యాంఫర్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఫైన్ గా పౌడర్ లాగా ముందు గ్రైండ్ చేసుకుంటాం గ్రైండ్ చేసుకున్న క్యాంఫర్ పౌడర్ ని క్యాపిలరీ ట్యూబ్ లోకి ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట ఆ ఇన్సర్ట్ చేసుకున్న క్యాపిలరీ ట్యూబ్ ని ఏం చేస్తామంటే ఒక థర్మోమీటర్ కి అటాచ్ చేసుకుని దాన్ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్న బాత్ లోకి సస్పెండ్ చేస్తాం అంటే వేలాడేలాగా పెట్టుకుంటాం ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది క్యాంఫర్ ఇస్ డిటర్మైన్డ్ యాజ్ యూజువల్ సో మెల్టింగ్ పాయింట్స్ ని ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో అలాగే క్యాంఫర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం సో ఆ మెల్టింగ్ పాయింట్ ని ఎలా తీసుకుంటున్నాము ఇక్కడ అంటే మనము ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ క్యాంఫర్ కింద తీసుకుంటాం అనమాట సో మెల్టింగ్ పాయింట్ అవి కట్టడానికి మనకి ఈ థర్మోమీటర్ అరేంజ్మెంట్ అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం సో దిస్ ఈస్ ద ఆపరేటర్స్ ఫర్ యూజింగ్ డిటర్మినేషన్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ సో ఇట్లాగా మనము ఒక స్టాండ్ తీసుకుంటాము ఆ స్టాండ్ కి ఇట్లా ఒక ట్యూబ్ ని అరేంజ్ చేసుకుంటున్నాము దీన్ని ఏమంటారంటే థీసిల్స్ ట్యూబ్ అంటాము ఈ ట్యూబ్ లో మనం ఏమేమి తీసుకుంటున్నాము అంటే
హీటింగ్ ఫ్లూయిడ్ అంటున్నారు కదా ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గాని లేదంటే పారాఫిన్ లిక్విడ్ ని గాని తీసుకుంటాము ఫర్ హీటింగ్ పర్పస్ దీంట్లోకి మనము థర్మామీటర్ విత్ క్యాపిలరీ ట్యూబ్ ని హ్యాంగ్ చేసుకుంటాం అన్నమాట ఈ క్యాపిలరీలో ఏముంది మనం ఏ సబ్స్టెన్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటామో ఆ సబ్స్టెన్స్ ని తీసుకుంటాం క్యాపిలరీలో సగం వరకు తీసుకుని దాన్ని థర్మామీటర్ కి టై చేసేస్తాం అన్నమాట ఒక బ్యాండ్ తో గాని లేదంటే థ్రెడ్ తో గాని టై చేసి దాన్ని మనం ఈ పారాఫిన్ లిక్విడ్ లో ఈ బల్బ్ ఆఫ్ ది థర్మామీటర్ డిప్ అయ్యేలాగా హ్యాంగ్ చేసుకుంటాం హ్యాంగ్ చేసి ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ సైడ్ ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని సమ్ బన్సన్ బర్నర్ ని యూస్ చేసి స్లోగా హీట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట అలా హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే మొత్తం కంప్లీట్ గా అది మెల్ట్ అయిపోతుందో ఆ టెంపరేచర్ ని మనము మెల్టింగ్ పాయింట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్ అనేసి కన్సిడర్ చేసుకుంటాం ఇట్లాగా మనకి కావాల్సిన సబ్స్టెన్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ ని మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం ప్రిపరేషన్ ఆఫ్ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇన్ క్యాంఫర్ సో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ లో ప్యూర్ క్యాంఫర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత ఉంది ఏంటి అనేది తెలిసింది ఇప్పుడు ఏం చేస్తున్నాము సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ముందు అసలు ఆ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది చూద్దాం ఏ నోన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ ఏ నోన్ వెయిట్ ఆఫ్ ది క్యాంఫర్ ఆర్ టేకెన్ ఇన్ ఏ మైక్రో టెస్ట్ ట్యూబ్ ద ట్యూబ్ ఈజ్ లూజ్లీ కార్క్డ్ హీటెడ్ జెంట్లీ టు మెల్ట్ ద మిక్సర్ అండ్ దెన్ కూల్డ్ సో మనం ఇక్కడ ఇచ్చిన మనం తీసుకున్న సాల్వెంట్ క్యాంఫర్ ఏదైతే ఉందో ఆ క్యాంఫర్ ఇంకా మనం తీసుకున్న సబ్స్టెన్స్ రెండు కూడా సాలిడ్స్ కాబట్టి ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ స్మాల్ నోన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ తీసుకుని అలాగే నోన్ వెయిట్ ఆఫ్ ది క్యాంఫర్ తీసుకుని రెండింటిని ఒక మైక్రో టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటున్నాం తీసుకున్న ట్యూబ్కి పైన ఒక లూజ్గా కార్క్ని పెట్టుకుని దాన్ని హీట్ చేస్తున్నాం స్లోగా హీట్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ మిక్సర్ అనేది మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిపోయిన మిక్సర్ని తర్వాత కూల్ చేస్తాం అనమాట ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ దిస్ పౌడర్డ్ మిక్సర్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ అండ్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ డిటర్మైన్డ్ దిస్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు అక్కడ మిక్సర్ అనేది ప్రిపేర్ అయింది ఆ మిక్సర్ని మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఏం చేస్తున్నాము క్యాపిలరీలోకి ఇన్సర్ట్ చేసుకుంటాం మళ్ళీ క్యాపిలరీలోకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని థర్మామీటర్ కి టై చేసుకుని మళ్ళీ తీజల్ ట్యూబ్ లోకి ప్లేస్ చేసుకుని దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ని డిటర్మైన్ చేసుకుంటాం సో ఆ మెల్టింగ్ పాయింట్ ఎట్లా తీసుకుంటున్నాం ఇప్పుడు అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ కింద తీసుకుంటాం సో మనకి డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కావాలి అంటే ఎట్లా వస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫ్రీజింగ్ పాయింట్స్ కదా ద డిఫరెన్స్ ఇన్ ద టూ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆర్ మెల్టింగ్ పాయింట్స్ గివ్స్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ Knowing the weights of the solute and the solvent along with the depression freezing point, molecular weight of the solute can be determined by using the expression. So, first method lo lagane ikkada kuda enti ante manaki depression freezing point telisindi experiment nunchi alage weight of the solute weight of the solvent kuda manaku telusu ee values anni substitute cheskunte manaki ee relation nunchi molecular weight of the solute anedi easy ga calculate cheskovachu enta relation ante m is equal to kf into small w into 1000 by delta t into capital w అడ్వాంటేజెస్ ఆఫ్ ర్యాష్ క్యాంఫర్ మెథడ్ సో ర్యాష్ క్యాంఫర్ మెథడ్ కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నాం కదా అవేంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చి ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఇది చాలా సెన్సిటివ్ మెథడ్ అనమాట సెకండ్ వన్ అన్ ఆర్డినరీ థర్మోమీటర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బెక్మన్ థర్మోమీటర్ ఇక్కడ మనము ఓన్లీ మెల్టింగ్ పాయింట్స్ అవి డిటర్మైన్ చేస్తున్నాం కాబట్టి బెక్మన్ థర్మోమీటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆర్డినరీ థర్మోమీటర్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ సరిపోతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఓన్లీ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ హెన్స్ ద మెథడ్ ఈజ్ సమ్ టైమ్స్ కాల్డ్ మైక్రో క్రయోస్కోపిక్ మెథడ్ సో మనం ఇక్కడ తీసుకున్న సబ్స్టెన్స్ ఎందులోకి తీసుకుని చేస్తున్నాము ప్రాక్టికల్ మెల్టింగ్ పాయింట్స్ ప్రొసీజర్ అంతా క్యాపిలరీలోకి తీసుకుని చేస్తున్నాం క్యాపిలరీలో తీసుకుంటున్నాము అంటే ఎంత క్వాంటిటీ రిక్వైర్ అవుతుంది వెరీ స్మాల్ క్వాంటిటీ అయితే సరిపోతుంది కాబట్టి ఈ మెథడ్ ని ఏమంటామంటే మైక్రో క్రయోస్కోపిక్ మెథడ్ అనేసి చెప్తాం దీస్ త్రీ ఆర్ ద అడ్వాంటేజెస్ నెక్స్ట్ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ సో డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కి ఇంకా లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి మధ్య రిలేషన్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం వీ నో దట్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ స్మాల్ ఎం ఇది మనకి ఈక్వేషన్ ఫైవ్ నుంచి వస్తుంది సో ఆల్రెడీ మనకి రిలేషన్ తెలుసు డెల్టా టీకి ఇట్లా వాల్యూ రిలేషన్ వచ్చింది అనేసి
So we know that number of moles is equal to weight by molecular weight. Alage number of moles kavalante formula enti weight by molecular weight anes cheptam. Deen use chesukoni manam ikkada em find out chestam number of moles of solute teeskuntam. Dani small n tho represent chestam. Small n is equal to small w by small m. And number of moles of solvent capital N is equal to capital W by capital M. So ikkada nunchi manaki capital W value ento ostundi ante W is equal to N into M. Substituting the values of small w by small m and capital W in equation 5, we get equation 5 lo ee values substitute chesukunte manaku ela change avutundi ante delta t is equal to 1000 into kf into small n by capital N into capital M. दीने मल्ली एट्ला रासुकुंटున్నాము అంటే जस्ट కొంచెం రీఅరేంజ్ చేసుకుని డెల్టా టి ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ kf బై క్యాపిటల్ m ఇంటూ స్మాల్ n బై క్యాపిటల్ n దీని ఈక్వేషన్ 8 అనేస్ చెప్తాం. నౌ అకార్డింగ్ టు రౌల్స్ లా ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ వి నో దట్ మనకి రౌల్స్ లా నుంచి ఏం తెలుసు అంటే డెల్టా p బై p నాట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ n అనేస్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ n బై క్యాపిటల్ n ఇన్ ఈక్వేషన్ 8 వి గెట్ సో ఈ n బై n వాల్యూ ఈక్వేషన్ 8 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే డెల్టా టి ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ kf బై క్యాపిటల్ m ఇంటూ డెల్టా p బై p నాట్ దీని ఈక్వేషన్ 9 అనేసి అనుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. नेक्स्ट वन रिलेशनशिप बिटवीन डिप्रेशन फ्रीजिंग पॉइंट एंड ऑस्मोटिक प्रेशर. इप्पुडु डिप्रेशन एंड फ्रीजिंग पॉइंट की ऑस्मोटिक प्रेशर की मध्य रिलेशन एट्ला वस्तुंदनी चूद्दाम. फॉर n मोल्स ऑफ सॉल्यूट डिसॉल्वड इन v लीटर ऑफ सॉल्यूशन द वैंडहॉफ इक्वेशन फॉर डाइल्यूट सॉल्यूशंस इज. सो वैंडहॉफ इक्वेशन डाइल्यूट सॉल्यूशंस के एट्ला रासुकोवच्चु अंटे पाई v इज इक्वल टू n rt और n इज इक्वल टू पाई v बाय rt. सो ई रिलेशन नुंची मनकि स्मॉल n वैल्यू रासुकुन्नाम. फर्दर वी नो दैट डेल्टा t इज इक्वल टू 1000 इनटू kf इनटू small w by capital W into small m. మనకి ఈ రిలేషన్ కూడా తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు డెల్టా టి ఇస్ ఈక్వల్ టు 1000 ఇంటూ kf బై క్యాపిటల్ W ఇంటూ స్మాల్ n. సో స్మాల్ n ఎట్లా రాసాము అంటే ఇక్కడ మనము స్మాల్ W బై స్మాల్ m ప్లేస్ లో స్మాల్ n వాల్యూ రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ మోల్స్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ n ఫ్రమ్ వాంటాఫ్ ఈక్వేషన్ వి గెట్. సో ఆల్రెడీ వాంటాఫ్ ఈక్వేషన్ నుంచి మనం స్మాల్ n ఇస్ ఈక్వల్ టు రాసుకున్నాం. సో ఆ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది డెల్టా టి ఇస్ ఈక్వల్ టు 1000 ఇంటూ kf బై క్యాపిటల్ W ఇంటూ పై v బై rt. దీని అగైన్ సింప్లిఫై చేసుకుని ఎట్లా రాసుకోవచ్చు అంటే రీఅరేంజ్ చేసుకుని డెల్టా టి ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ kf ఇంటూ పై v బై w ఇంటూ rt. Now since the solution is dilute, volume of solution is equal to volume of solvent. మనం ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్ ని తీసుకుంటాం కాబట్టి సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ని సాల్వెంట్ యొక్క వాల్యూమ్ ని ఈక్వల్ గానే తీసుకుంటాం. అప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు అంటే డెల్టా టి ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ kf ఇంటూ పై బై d ఇంటూ rt. ఇక్కడ d అనేది ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ ది సాల్వెంట్ అని చెప్తాం. అది ఎట్లా వస్తుంది మనకి అంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అని తెలుసు కదా. అంటే ఇన్ టర్మ్స్ ఇక్కడ వెయిట్స్ లో రాసుకున్నాం అంటే d ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ W బై V అని రాస్తాం. సో మనకి ఇక్కడ పైన రిలేషన్ లో ఉంది ఏంటి V బై W ఉంది కాబట్టి V బై W ప్లేస్ లో 1 బై d రాసాం. అప్పుడు ఈక్వేషన్ మనకి ఇట్లాగా చేంజ్ అవుతుంది డెల్టా d ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ kf ఇంటూ పై బై drt వేర్ d ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ది సాల్వెంట్. इला मन की डिप्रेशन फ्रीजिंग पॉइंट की इंका ऑस्मोटिक प्रेशर की मध्य रिलेशन अने दी इक्वेशन 10 अने. नेक्स्ट रेफरेंस बुक्स फर्स्ट वन यूनिफाइड केमिस्ट्री बाय ओपी अग्रवाल एडवांस्ड फिजिकल केमिस्ट्री बाय एटकिंस एंड थर्ड वन यूनिफाइड केमिस्ट्री बाय वाई आर शर्मा एंड के रामाराव. थैंक यू.